हेलो एव्रीवन, वेलकम बैक टू चिन्नी फुड्स एंड ब्लॉग्स। इवाला मन चैनल लो स्पेशल रेसिपी इदे हलीम अन्नमाट। नेनु इवाला मटन तो चेसानु, चाला 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 टेस्टी गा उंदी। वीडियो स्किप चेयकोकुंडा मोत्तम प्रोसेस चूडंडी, चाला सिंपल प्रोसेस, चाला ईजी गा चेसुकोवच्चु। बयट कन्ना इंका टेस्टी गा मनं इंट्लोने चेसुकोवच्चु। इदि नाकु हाफ किलो अन्नमाट, हाफ किलो की इंत वच्चेसिंदी। प्लीज एवरैना कोत्तगा चूस्तू उंटे चैनल नी सब्सक्राइब चेसि बेल ऐकान नी क्लिक चेयंडी। ना वीडियोस अन्नी नोटिफिकेशन द्वारा मीकु मुंदे वच्चेस्तायि। सो लेट चेयकोकुंडा वीडियो प्रोसेस నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను, అందుకని ఏమేం కావాలో జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రోకెన్ వీట్ అన్నమాట. హాఫ్ కిలో మటన్ కి 1 కప్ బ్రోకెన్ వీట్ తీసుకున్నాను. 2.5 టీ స్పూన్స్ ఉరద్దాలు తీసుకున్నాను, మినప్పప్పు. 1 టీ స్పూన్ మెలన్ సీడ్స్ తీసుకున్నాను, పుచ్చగింజలు. మెలన్ సీడ్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ నువ్వులు వేసుకుంటే బాగుంటుంది. అలానే మీ ఇష్టము, నేనైతే కొన్ని కాజు తీసుకున్నాను, మీరు ఇంకొన్ని ఎక్కువైనా తీసుకోవచ్చు. కాజు, బాదం, పిస్తా కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి పౌడర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు ఒకటే తీసుకుంటున్నాను. అలానే రెడ్ కందిపప్పు అన్నమాట, రెడ్వి లేకపోతే నార్మల్వి అయినా తీసుకోండి. ఇది అంతే, 2.5 టీ స్పూన్స్. ముందాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ అన్నమాట. జస్ట్ కందిపప్పు కంటే కొంచెం తక్కువ అంతే. అండ్ ఇది సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట, బార్లీ. ఇది వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. ఇది బ్రోకన్ వీట్ వచ్చేసి 1 కప్, బార్లీ 1/2 కప్ తీసుకోవాలి. 1/2 కిలో మటన్కి ఇవన్నీ మినిమం 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ టైం ఉంటే ఇంకెక్కువసేపు నానబెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇవన్నీ ఆల్రెడీ నానబెట్టేశాను, అవి చూపిస్తాను. నేను ఇవి ఆల్మోస్ట్ 4 అవర్స్ సోక్ చేశాను అన్నమాట, బాగా నానిపోయాయి. అండ్ నేను మీకు చూపించిన దానికంటే డబుల్ క్వాంటిటీ వేశాను, అందుకే ఇన్ని కనిపిస్తున్నాయి. కరెక్ట్గా నేను చూపించినంత వేస్తే ఇంత అవ్వదు. నేను ఇంకొక పర్పస్ కోసం కూడా నానబెట్టాను అన్నమాట. మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇందులో 1/2 తీసుకుంటాను నేను హలీం కోసము. ఇది పక్కన పెట్టేసుకుందాం. కుక్కర్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న పప్పులన్నీ వేసేసుకోవాలి. వాటర్తో సహా వేసేసేయండి, ఎందుకంటే 2 టైమ్స్ వాష్ చేశాక ఇవి నానబెట్టాను. టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెడదాము. కుక్కర్ విజిల్ పెట్టేశాం కదా, 5-6 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. ఈలోపు కొన్ని పాలు తీసుకొని సాఫ్రాన్ వేసి పెడదాము. ఆల్మోస్ట్ 7 విజిల్స్ వచ్చాయి, ఆఫ్ చేస్తున్నాను. చల్లగయ్యాక ప్రెషర్ అంతా వెళ్ళాక చూపిస్తాను. ప్రెషర్ అంతా పోయింది, తీసి చూద్దాము. మెత్తగా ఉడికిపోయింది, ఇంకా చల్లారాలి. చల్లగా అయ్యాక గరిటతో మెత్తగా మ్యాష్ చేసుకున్నా, ఇట్లా పప్పు రామేదంతో అట్లా చేసుకున్నా కూడా మెత్తగా అయిపోద్ది. లేదంటే ఇలా హ్యాండ్ బ్లెండర్ వస్తుంది కదా, దాంతో అయినా చేసుకోండి. లేదంటే చల్లగా అయ్యాక గ్రైండ్ అయినా చేసుకోండి, అంటే మిక్సీ పట్టుకోండి, ఏదైనా ఓకే. ఇది చల్లారటానికి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఘీ వేసుకుందాము. ఎక్కువ ఘీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఘీ కొంచెం మెల్ట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి 4, లవంగాలు 1-5, జావిత్రి, షాజీరా కొంచెం, అలానే కొన్ని చాప్ చేసుకున్న ఆనియన్స్. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి, మరి బ్రౌన్ ఆనియన్స్ లాగా అవ్వకూడదు, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చి ఇలా స్ప్లిట్ చేసుకున్నవి
వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా, అలానే 1/2 కప్ కర్డ్ అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి, మళ్ళీ లాస్ట్ లో వేసుకోవచ్చు తక్కువైతే. పసుపు జస్ట్ చిటికెడే, కలర్ చేంజ్ అవ్వకుండా. అలానే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పెప్పర్ పౌడర్, అలానే జీరా పౌడర్. ఇది వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా. కారపొడి చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, పెప్పర్ పౌడర్ వేసాము, అలానే ధనియా పౌడర్. అన్ని బాగా కలపండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం అస్సలు వేయొద్దు, మనకు ఆ ట్రెడిషనల్ కలర్ అనేది పోతుంది హలీముకు. ఇందాక ఆల్రెడీ మనము మిక్స్ చేసి పెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ కొంచెం వేద్దాం. ఇది వచ్చేసి 1/2 కిలో బోన్లెస్ మటన్, 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టాను. ఇది ఇందులోకి వేసేసుకుందాము. అండ్ హలీమ్ కి కొంచెం ఫ్యాట్ ఉంటే బాగుంటుంది, సో అక్కడక్కడ కొంచెం ఫ్యాట్ తీసుకొచ్చాను. అండ్ హలీమ్ కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కొట్టించాను. ఇలా ఈ మటన్ అంతా మసాలాకి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఊరికే అలా లైట్ గా మూత పెట్టి 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయింది. ఇలా మనకు ఘీ అంతా సపరేట్ అయ్యాక కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేస్తున్నాం, ఇంకొక గ్లాస్ వాటర్ వేసా. ఇప్పుడు మూత పెట్టేసి మూత పెట్టేశాను. ఫ్లేమ్ వచ్చేసి మీడియం లో పెట్టేసి 1/2 అవర్, 10 విజిల్స్ వస్తే మెత్తగా కుక్ అయిపోతుంది అన్నమాట. 10 విజిల్స్ వచ్చాక చూపిస్తాను. ఎయిట్ విజిల్స్ వచ్చాయి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లగయ్యాక ప్రెజర్ మొత్తం పోయాక తీసి చూద్దాము, ఉడకపోతే మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ పెట్టుకుందాం. ప్రెజర్ మొత్తం పోయింది, తీసి చూద్దాము. ముక్క ఉడికిందేమో చూద్దాం. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. కొంచెం ఈ పైన ఉన్న ఘీని పక్కకు తీసుకుందాం, లాస్ట్ లో గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది. చాలు, ఇది గార్నిష్ కి సరిపోతుంది, పక్కన పెట్టుకుందాం. దీంట్లో నుంచి మొత్తం పీసెస్ సపరేట్ చేసుకుందాం. ఇదంతా అవసరం లేదు, తీసేయచ్చు. ఇది పక్కన పెట్టేసి పీసెస్ ని ఫస్ట్ ఇందులో ఈ బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి తీసేసాను. ఇలా ఇలాచి కానీ లవంగ ఏది కనిపించినా తీయటానికి వీలైనంత వరకు తీయండి. పక్కన పెట్టేసి
స్టవ్ మీద ఫైనల్ గా చేసుకునే గిన్నె పెట్టుకుందాం. మనం మ్యాష్ చేసుకున్న మటన్ ని వేసుకుందాం. అలానే సెపరేట్ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుందాం. అలానే మెత్తగా మ్యాష్ చేసుకున్న దాల్ మిక్చర్ ని వేసుకుందాం. ఇప్పుడు ఉంటుంది మనకు అసలైన పార్ట్ అన్నమాట. మటన్ అండ్ దాల్ మిక్చర్ బాగా కలిసిపోవాలి. దీంట్లోకి కొంచెం పక్కన పెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ వేద్దాం. అలానే కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇంక ఇది అవసరం లేదు, బాగా మెత్తగా అయిపోయింది. కొంచెం ఘీ, ఈ టెక్స్చర్ రావాలన్నమాట. ఫైనల్ గా ఒకసారి టేస్ట్ చూసుకోండి. అన్ని సరిపోయాయి, చాలా చాలా బాగుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేశాను. మొత్తం బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుందాం. అలానే లెమన్, అలానే ఫ్రైడ్ కాజు, అలానే మనం పక్కన తీసి పెట్టుకున్న కొంచెం ఘీ. దీన్ని హలీం అంటారు, దలీం అంటారు, హరీస్ అంటారు. ముస్లిమ్స్ ట్రెడిషనల్ రెసిపీ కదా, మనకు అన్ని నేమ్స్ తెలీదు. టేస్ట్ బాగుంది తెలుసుకున్నాను, వండేశాను అంతే. ఇంట్లో సూపర్ ఉంటుంది, సూపర్ అంటే సూపర్. అసలు ఓపిక ఉండాలి కొంచెం ఇంట్లో చేసుకోవడానికి, అంతే. ఇంకా బయట మీరు అస్సలు ట్రై చేయరు. ఇంత ఈజీనా చేసుకోవడము అనిపిస్తుంది. కొంచెం లెంతీ ప్రాసెస్, కొంచెం టైం టేకింగ్ అన్నమాట. ఓపిక్గా చేసుకోవాలి. చూసారు కదా హలీము ఎలా చేసుకోవాలో. మీకు ఈ హలీం సింపుల్ ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.